అనలేదా? చూసి నమ్మరానా? లిఫ్ట్ వేడి మొత్తం చెరువులు నింపుతానరా? టిఆర్ఎస్ వాళ్ళు నింపుతానరా? నింపిరా మరి? అయిపోతే కష్టం ఏమన్నా? చేసిండు ఏమన్నా? దీని కొట్టి పాలమూరు రంగారెడ్డిని పెట్టాడు. అది ఇక్కడికి ఆడబెట్టాడు. ఈడ వాళ్ళ సొంత జాగాలు మునుతుందని చెప్పి ఇక్కడి నుంచి తీసుకుని వేరే కాడబెట్టాడు. ఆడ 20% పనులు పూర్తి. అది కూడా మొత్తం పెంచి 70 వేల కోట్లు అండి. అది కూడా అన్నకి 5 కోట్ల రూపాయలు కేసీఆర్ పనిచేయాలి. 1000 కోట్లు అయితే 1000 కోట్లు సమకూర్చని మాత్రమే పనిచేస్తారు. నేను ఏమంటున్నానంటే ఈ రామకృష్ణే పోలి వాళ్ళు ఇంక ఎన్ని రోజులు భరిస్తారు? మీరు అంటారు టీఆర్ఎస్ వాళ్ళను, టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించాలా లేదా అడగాలనా లేదా? మరి ఎందుకు అడుగుతలేరు? ఇప్పుడు అడుగురు. అందుకే నేను వచ్చిన, అడగడానికే వచ్చిన. ఇవన్నీ అడితే టీఆర్ఎస్ వాళ్ళు కోపం వస్తుంది. బండి సాయం చేసి రెచ్చవాడికి ఎక్కడ రెచ్చవాడు? రెచ్చవాడు స్టార్ట్ చేయాలి. రాంగరగా పేదలు కూలి పని చేసుకుంటారు. 100 రోజుల పని చేసుకుంటారు. 100 రోజుల పని మోడీ గారు ఇస్తారు పైసలు. మోడీ గారు కేసీఆర్ పైసలు ఇస్తే కేసీఆర్ 100 రోజుల కూలి పని చేసుకుని పైసలు ఇవ్వాలి. 3 నెలలే పైసలు ఇవ్వక 250 రూపాయలు ప్రతిరోజు ఇవ్వాలి. ఒక్క పైసా ఇస్తాడు 3 నెలల నుంచి పైసలు ఇస్తాడు. ఈ సమ్మర్లో ఎండాకాలం అని చెప్పి 20 రూపాయలు అదనంగా ఇచ్చాడు. 270 రూపాయలు ఒక్కొక్క గ్రామీణ ఉపాధి హామీ కూలి 100 రూపాయలకు ఒక్కొక్కరు పైసలు ఇవ్వాలంటే 3 నెలల నుంచి పైసలు ఇస్తాడు కేసీఆర్. ఎందుకు ఇస్తలేదు సార్? అంటే మోడీ గారు ఇస్తారట. మోడీ గారు ఇస్తాడు కేసీఆర్ కు. కేసీఆర్ మాత్రం మీకు ఇస్తలేడు పైసలు. పేదోళ్ళ పొట్ట కొడుతుండు కేసీఆర్ సారు. అందుకే మీకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తలేడు. దళితులకు 3 ఎకరాలు ఇస్తలేడు. దళిత బంధు ఇచ్చిండా? ఇక్కడ ఇచ్చిండా? ఎందుకు ఇస్తలేడు? మరి అడగాల లేదా? మీరు అడిగిర్రా? అయినా చెప్పిండు ఒక్కొక్క దళితునికి 10 లక్షల రూపాయలు ఇస్తానడు. పడ్డే కావచ్చు అకౌంట్లో, మీరు చూసుకోలేదు, తప్పు చెప్తున్నారు. మీకు రామకృష్ణే పల్లెడు పడ్డాయి అకౌంట్లో? ఏ పడితే అవతలు చెప్పకూడదు పడ్డాయి. ఏ నా అంత అవతలు అడుగుతారు. నాకు ఎప్పుడు కేసీఆర్ సార్ రామకృష్ణే పల్ల దళిత అందరికీ 10 లక్షల రూపాయలు ఎప్పుడో ఇష్టాలు తీసుకుంటున్నారు, ఏం చేయాలి అంటాడు. రామకృష్ణే పల్ల పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ మొత్తం కట్టించిన కట్టించిన ఇండ్ల వాళ్ళు ఉండలేరు, నేనేం చేయాలి అంటాడు. రామకృష్ణే పల్ల దళితులకు 3 ఎకరాలు ఎప్పుడో ఇచ్చిన వాళ్ళు దున్నుకోకుండా నేనేం చేయాలి అంటాడు. రామకృష్ణే పల్లెలకు కొత్త చెరువు నింపినా, రామసముద్రం నింపినా, పులామా చెరువు నింపినా, నింపినాక కూడా వాళ్ళు నీళ్లు తీసుకుంటలేరు, నేనేం చేయాలి అంటాడు. రామకృష్ణే పల్లె అందరికీ ఇంటికో ఉద్యోగం ఇచ్చా అంటాడు. వాళ్ళు ఉద్యోగాలు చేస్తలేరట. మరి రామకృష్ణే పల్లె మొత్తం రోడ్లన్నీ నేయించిండట, వాళ్ళు తీసుకుంటలేరట, నేనేం చేయడారు. రామకృష్ణే పల్లె నీళ్లు మంచిగా వస్తున్నాడు, మురుగు లేకుండా నీళ్ళు వస్తున్నాయట. వస్తున్నాయా? తీసుకొచ్చి దొరకొట్టి తాగిరు కేసీఆర్ తీసుకొచ్చిడ. ఎమ్మెల్యేస్తకి పోలు కట్టేసి ఆ మురుగు నీళ్లు మొత్తం తాగిర్రి. తాగిస్తే అప్పుడు మంచిగా తెల్లగా అవుతాడు సారు. అవునా కదా? అందుకే ఈ పేదల కష్టాలు తెలుసుకోవడానికే మీ దగ్గరికి వచ్చిన. బియ్యం వస్తున్నాయి అందరికీ. బియ్యము మళ్ళా కేసీఆర్ సార్ రేపు నుంచి కిలోకు రూపాయి వసూలు చేస్తున్నాడు. గల్లవడ్డి గుంజూరి ఏ బలిసిందా అరణికు టీఆర్ఎస్ అడుగురు బలిసిందా మీకు? మోడీ సారు సెప్టెంబర్ దాకా ఇంకా 5 నెలలు ఫ్రీ ఇచ్చాడు. 2 సంవత్సరాలు ఫ్రీ ఇస్తాడు బియ్యం. పేదోళ్ళు బాధపడుతున్నారని చెప్పి సెప్టెంబర్ వరకు ఇంకా 5 నెలల దాకా ఫ్రీ బియ్యం మీకు. ఆ బియ్యం మోడీ సార్ ఇచ్చే బియ్యం అమ్ముకున్నాడు. మళ్ళీ కేసీఆర్ సార్ రూపాయి కిలో వసూలు చేస్తాడు, కిలోకు రూపాయి వసూలు చేస్తాడు. పైసలు కట్టకూడదు. కేసీఆర్ పైసలు అడితే మా మోడీ సార్ పేదోళ్లకు బియ్యం ఇచ్చిండట, మా మోడీ సార్ ఇచ్చిన బియ్యానికి నువ్వెట్లా పైసలు తీసుకుంటావు కేసీఆర్ అని గల్లబట్టి అడుగురి. అందుకే అన్న టీఆర్ఎస్లకు ఓటే పడుతుంది. వాళ్ళేమో మీద రాకపోయా, మేమో ఎండల మీకోసం తిరగబడుతుంది. ఎండనక వానక ఇప్పటికి 19 రోజులే. ఇవాళ ఒక్కరోజు మీరు బాధపడతాను, 19 రోజులు తిరుగుతున్నాం. పోయినసారి 30 రోజులు తిరిగినాం. పోయినసారి 30 దొరికి పేదలకు ఫ్రీగా ట్రీట్మెంట్ వైద్యం ఇప్పిస్తాం, పేదలకు ఫ్రీగా చదివిపిస్తామని పోయినసారి చెప్పినాం. ఈసారి తిరుగుతున్నాం. ఈసారి 69 జీవో అమలు చేస్తాం. దానికి అనుకుండా మొత్తం కాలువలు మొత్తం నిర్మిస్తాం, ప్రాజెక్టు నిర్మిస్తామన్నాం. అక్కడేమో ఆర్డీఏ సమస్య పరిష్కరిస్తామన్నాం. ఈ రోజు ధైర్యం వచ్చింది పేదలకు. ఎందుకు ధైర్యం వచ్చిందంటే అమ్మ కేసీఆరా? కేసీఆర్ షాపు ఉన్నాయా? ఉన్నాయా ఆయన? కేసీఆర్ షాపు ఉన్నాయా మోహన్ చెప్పు? ఎన్ని ఉన్నాయి? 5-6 ఉన్నాయా? ఒకటే పెట్టారా? టెండర్ దానిలో కమిషన్. మళ్ళా ఇంటికో ఉద్యోగం ఇయ్యాడు, ఊరికో వైన్ షాప్ ఇస్తాడు, ఊరికో బార్ షాప్ ఇస్తాడు, ఊరికి 10 బెల్ట్ షాపులు ఇస్తాడు, ఇంటికో డబుల్ బెడ్రూమ్ ఏమంటాడు, ఇంటికో ఉద్యోగం అంటే ఏమియ్యాడు? ఎందుకంటే పైసలు ఇస్తాను. కేసీఆర్ సార్ మాత్రం కేసీఆర్ కు 5 లక్షల రూపాయలు జీతం. ఆయన ముఖ్యమంత్రి, ఆయన బిడ్డకు 5 లక్షల జీతం, ఆయన అల్లునికి 5 లక్షల జీతం, ఆయన సడ్డకూరు కొడుకు ఇంకొనికి 5 లక్షల జీతం, ఆయన కొడుకు ఆయన అల్లునికి 5 లక్షల రూపాయలు జీతం. ఇంటికి ఇవాళ కేసీఆర్ సార్ 20 లక్షల జీతం దొబ్బిపోతాడు. మీ ఊర్లో మాత్రం పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యాడు, ఇండ్లు ఇయ్యాడు, జాగలు ఇయ్యాడు, దళిత బంధు ఇయ్యాడు, ఏమి ఇయ్యాడు? తాగటానికి సాగు నీరాడు, తాగు నీరాడు. కాబట్టి అందుకే మీరందరూ ఆలోచించండి,
ఇలా పేదోళ్ళందరూ ఒకటి ఇవ్వాలి. పేదోళ్ళందరూ ఒకటైతే ఇలా నరేంద్ర మోడీ పేదోడు. మీరు ఓట్లు లేకుండా అన్ని చెడు నరేంద్ర మోడీ మీకు అందించాడు. ఇక్కడ పెద్దోడు రాజ్యం వెళ్తుంది కాబట్టి పెద్దోడు మీకు ఏమి ఇస్తలేడు. అందుకే కృష్ణ బాగ్ ఇలా రామకృష్ణ పలందరూ ఒకటి ఇవ్వాలి. పేదోళ్ళ కోసం పనిచేసే బీజేపీకి ఓటేయండి, పువ్వు గుర్తుకు ఓటేయండి. ఇలా టీఆర్ఎస్ వస్తే గట్టిగా నిలదీయడానికి ఓట్లు వేస్తాం. ఏడవీకినావు ఏడవంటున్నావు, ఏమండగర అంటున్నావు ఏడవంటున్నావు, ఏడ తాగి అంటున్నావు కేసీఆర్ లెక్క. మేము కష్టాల్లో ఉన్నాం, మేము కష్టాల్లో ఉంటే నువ్వు మాత్రం ఇలా జల్సా చేస్తున్నావు కేసీఆర్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నిలదీయండి. అప్పుడే మీకు న్యాయం జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిందిగా మీ అందరికీ చేసి ఇంత మన్ను టెండలో మీకు స్వాగతం పత్రిక మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సామ రంగడం వచ్చింది, హైదరాబాద్ వచ్చింది. అలా ఎండలాగా అన్న జిల్లా అధ్యక్షుడు ఆడ ఓ టెర్రర్ అన్న టైగర్ ఆడ కేసీఆర్ ఆడిస్తాడా?